మరోసారి రాజస్థాన్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా గహ్లత్ సర్కార్ భారీ హామీలను ప్రకటించింది మళ్లీ కాంగ్రెస్ ని గెలిపిస్తే రాష్ట్రంలోని దాదాపు కోటి ఐదు లక్షల కుటుంబాలకు ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి అశోక్ ప్రకటించారు అలాగే కుటుంబ పెద్దగా ఉన్న మహిళకు ఏడాదికి పదివేల రూపాయలను గౌరవ గౌరవవేతనంగా ఇస్తామన్నారు బుధవారం జూన్ జూన్లో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో ఆయన ఈ హామీలను ప్రకటించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కేంద్రంలోని భాజపా సర్కారుపై విరుచుకుపడ్డారు ఎంపిక చేసిన కొందరు పారిశ్రామిక పేతల కోసమే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది తప్ప ప్రజా సమస్యల్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు ప్రజల్ని అనిచ్చి వేసేందుకు ప్రయత్నిస్తున్నారని కేవలం అధికారంలో ఉండి తమ భవిష్యత్తును కాపాడుకోవాలనుకుంటున్నారని ఆక్షేపించారు మొత్తం రెండు వందల అసెంబ్లీ స్థానాలు కలిగిన రాజస్థాన్ శాసనసభకు నవంబర్ ఇరవై ఐదున పోలింగ్ జరగనుంది